పచ్చడి, మనకి రోటి పచ్చడి రెడీ అయిపోయింది. దోశ, చపాతి, బీరకాయ పచ్చడి రెడీ. టేస్ట్ చూడ. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒక్కసారి రోటి పచ్చడి చేసి పెట్టుకుంటే మనకి వారం రోజులు ఎటువంటి టెన్షన్ లేకుండా మార్నింగ్ టిఫిన్లోకి కానీ ఈవినింగ్ కూర అయిపోతే రోటీలోకి చపాతీలోకి సూపర్ టేస్ట్ ఉంటుందండి. వారం రోజులు ఈజీగా నిల్వ ఉంటుంది. వాటర్ అన్నది వేయకూడదు. బీరకాయ రోటి పచ్చడి చాలా బాగుంటుందండి. నేనైతే కొంచెం అంటే స్పైసీనెస్ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు పచ్చిమిర్చి. పిల్లలు అందరూ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా తినాలి అంటే కొంచెం పచ్చిమిర్చి తక్కువ చేసుకుని నేను చెప్పిన కొలతలతో పర్ఫెక్ట్ చేస్తే ఎటువంటి కారం ఉండదు. అంటే నోటికి పుల్లపుల్లగా తగులుతుంది, అలాగే కొంచెం స్పైసీ స్పైసీగా తగులుతుంది, అలాగే టేస్ట్ మాత్రం డిఫరెంట్ ఉంటుందండి పక్క. అసలు మనకి ఎటువంటి కూడా అంటే మనం అమ్మ బాబోయే అంటే రోటి పచ్చళ్ళు అన్నిటికీ కొంచెం కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కొంచెం పెద్దవాళ్ళు వేసుకోవడానికి భయపడతారు. అట్లా కాకుండా అన్ని కొలతలతోటి ఈరోజు బీరకాయ రోటి పచ్చడి అయితే వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే వీడియోని చూసిన తర్వాత ఒక చిన్న లైక్ అన్నది ఇవ్వండి. మరి ఫస్ట్ అయితే బీరకాయ రోటి పచ్చడి స్టార్ట్ చేసేద్దామండి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అవనివ్వాలండి. జస్ట్ ఒక రెండు ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర, కొంచెం చింతపండు, ఒక మూడు టమాటాలండి, మొత్తం బీరకాయలో ఉన్న వాటర్ అంతా కూడా మనకి డ్రై అయిపోవాలండి. బీరకాయ కూర కానీ పచ్చడి కానీ ఏది చేసినా కూడా బీరకాయతోటి ఒక్కసారి కొంచెం బీరకాయని ఇలా కోసుకుని జస్ట్ కొంచెం టేస్ట్ అన్నది చేయాలండి. ఎందుకంటే కొన్ని కొన్ని బీరకాయలు చేదన్నాయి ఉంటాయి, అలా చూడకుండా మనం చేసేయడం వల్ల కూర టేస్ట్ ఉండదు. అలాగే మనం పచ్చడి చేసినా కూడా అది ఎందుకో ఒకలాంటి టేస్ట్ లెస్ చేదు కింద అనిపిస్తుంది. జస్ట్ ఇదే రీజన్ అండి. కంపల్సరీ ఒకసారి అన్నది చెక్ చేసుకోవాలి. ఎన్ని వాటర్ వచ్చినాయో చూడండి. మనకి బీరకాయ అయితే మగ్గిపోయింది. ఇంకా ప్లేటు పెట్టుకోని అవసరం లేదండి. కొంచెం వాటర్ ఇంకొంచెం ఉన్నాయి, డ్రై అయ్యేంత వరకు వాటర్ డ్రై అయ్యేంత వరకు ఉంచుకుని చల్లారిన తర్వాతే మిక్సీ అన్నది పట్టాలండి. వేడి మీద కానీ మిక్సీ పట్టామంటే జస్ట్ ఓపెన్ అయిపోతుంది మూత. చాలా సార్లు కంగారులో ఏముందిలే అని కొంచెం గోరువెచ్చందే నేను స్టార్ట్ చేశాను. మొత్తం ఆ తర్వాత క్లీన్ చేసుకోవడానికి నాకు జస్ట్ ఒక 5 నిమిషాల గురించి చూసుకుంటే మళ్ళీ మొత్తం క్లీన్ చేసుకోవడానికి 1 గంట సేపు పడుతుంది. మంచి కమ్మన్ స్మెల్ అన్నది వస్తుందండి. మనం కొత్తిమీర టమాటా ఇవన్నీ వేసాం కదా, బాగా మగ్గి మంచి వారానికి 1-2 పచ్చళ్ళు ఇలా చేసి పెట్టుకుంటేనండి గబుక్కుమని ఎవరైనా వచ్చినా కూడా ఎన్ని వెరైటీస్ ఉండనివ్వండి మళ్ళీ కొంచెం పచ్చడే అడుగుతారు కంపల్సరీ. ఇలా చేసి పెట్టుకుంటే ఆనపకాయ పచ్చడి అంటే సొరకాయ పచ్చడి, ఇట్లా బీరకాయ పచ్చడి, దొండకాయ పచ్చడి ఇట్లా అంతను జస్ట్ కొంచెం కొంచెం చేసి పెట్టుకున్నాం అనుకోండి ఎవరు వచ్చినా కూడా అసలు ఇబ్బంది ఉండదు. అలాగే ఎస్పెషల్లీ దోశ చపాతీలకు మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది. జస్ట్ కొంచెం మగ్గనిద్దాము. వాటర్ ఉన్నాయండి, ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి.
వెల్లుల్లి, కొంచెం సాల్ట్, జస్ట్ ఒక తిప్పు తిప్పాలండి. ఆవాలు, జీలకర్ర, బీరకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. పచ్చడి రెడీ అయిపోయిందండి. పచ్చడి మనకి రోటి పచ్చడి రెడీ అయిపోయింది. బీరకాయ రోటి పచ్చడి అయిపోయిందండి. మనం వేసిన కొత్తిమీర, టమాటా, చింతపండు ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. అలాగే రెండు ఎండుమిరపకాయలు కూడా వేసాం కాబట్టి కొంచెం స్పైసీ స్పైసీగా ఉంది. అలాగే కొంచెం పులపుల్లగా బాగుందండి. టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంది. కొంచెం స్టవ్ దగ్గర ఉన్నాను, జాగ్రత్తగా ఉండాలి, ఏమైనా అంటుకుందంటే చేతులు అంటుకుపోతాయి. చాలా బాగుందండి పచ్చడి మాత్రం, బీరకాయ రోటి పచ్చడి. మనకి ఎస్పెషల్లీ మార్నింగ్ టిఫిన్స్లోకి, అలాగే ఈవినింగ్ కర్రీస్ లేనప్పుడు బాగా ఉపయోగపడుతుందండి. నేనైతే ఇట్లా బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మినిమం ఎన్ని రోజులు ఈ పచ్చడి ఉండగా మళ్ళీ ఇంకో వేరే పచ్చడి ఏమి చెయ్యనని, అంత టేస్ట్ ఉంటుందండి. మార్నింగ్ మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి ఇడ్లీ, దోశ, చపాతీలోకి మాత్రం సూపర్ ఉంటుందండి పచ్చడి. మనం ఇంకా చట్నీ కూడా చేయనవసరం లేదు. అలాగే మనకి అసలు నెయ్యి కూడా అవసరం లేదు అన్నంలోకి, ఎందుకంటే కరెక్ట్ సరిపోయిందండి. మనం వేసిన పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కరెక్ట్ సరిపోయినాయి. మళ్ళీ మనం ఏమన్నా వేసే పాటికి కొంచెం సప్పదనం అన్నది వస్తుంది ఈ టేస్ట్. కానీ మనకి నోటికి తగలాలంటే నెయ్యి అవసరం లేదు. మరి ఎక్కువ స్పైసీగా ఉంటే కొంచెం నెయ్యి వేసుకోవచ్చు. కరెక్ట్ సరిపోయినాయి అన్నీనని ఒక బీరకాయ చేశానండి. ఇలాగా బీరకాయ రోటి పచ్చడి చేసి పెట్టుకుంటే మనకి చాలా ఈజీగా, మనకి వారం రోజులు ఎటువంటి ఎవరైనా బంధువులు వచ్చినా కూడా ఎన్ని వెరైటీస్ ఉన్నా కూడా రోటి పచ్చడిలో కొంచెం ఆవకాయ పచ్చడి కంపల్సరీ అడుగుతారు. అదేంటో తెలీదు. ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఉన్నా కూడా మళ్ళీ పచ్చడి అడిగి పాటికి ప్రాణం చచ్చిపోతుంది. అందుకని ఇలాంటి పచ్చడి చేసి పెట్టుకుంటే ఎంతమంది వచ్చినా కూడా ఇంక గొడవ ఉండదు. ఇదేనండి ఈరోజు బీరకాయ రోటి పచ్చడి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే వెళ్తా వెళ్తా ఒక చిన్న లైక్ అన్నది ఇచ్చి వెళ్ళండి వీడియో చూసిన తర్వాత. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ మై ఛానల్ సాయి శ్రీ తెలుగు వ్లాగ్స్. బాయ్.